हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। इवाल वीडियो एंटे मा पाप 7th मंथ लो उन्नप्पुडु तन डेली रोटीन एंटी अनेदी मीतो शेयर चेसुकुंटानु। सो दीन वल्ल चाला न्यू मॉम्स की हेल्पफुल अवुतुंदी अनुकुंटुन्नानु। सो लेट्स गेट स्टार्टेड। तनु मॉर्निंग लेसिंदी ओक 6:30 के लेचेस्तुंदी। सो 6:30 के लेवगाने मेम अला बयटिकी तीसुकेल्लामु वाकिंग की। सो सन रईज बहुत असले इन समर मैं मल्ल चल इंटर स्टार्ट बैठक राव कुदर। सो सर बड़े इपड़े। सो अलाक वाकिंग से मेम एक्सरसाइजेसको रिटर्न वी तन की इंका फुड प्रिपेर चुनाव। इवा फुडे मार्निंग ऐपल अं पीच प्यूरी रूम मिक्स प्यूरी चसा। सो मार्निंग अंत तन की प्यूरी स्पा तिंटन ऐपल का इला इन कांबिनेशन ट्राई चुनाव। 6th मंथ ओनली ऐपल्स अला सपरेट सपरेट तिप्चेदा इपड़े कांब इनमी इंट्रड्यूस अबी फ्रूट्स टेस्ट। सो वाट कंबाइन मिक्सड प्यूरी चुनाव। सो प्यूरी पीच एंड प्यूरी पियर्स प्यूरी एंड बनाना अवगाडो अला मिक्सड एदड़ता। सो अदी तन मॉर्निंग ब्रेकफास्ट इवाल मात्रम प्यूरी तिनी। सो इंका स्टार्ट आटलू का सबसे आड़ती एनी टॉयस पापक मात्रम बॉक्सेस गिन्नलू इवे कावाल किचन आइटम्स चाला इष्ट तन की। सो या अला आटलाडेसी मल्ल का सब 10 to 11 मध्य गंट गंट और हाफ एन अवर अला पड़कुंटी रेस्ट। सो ई रेस्ट टाइम पनलिए नेकाल कदा अंत पड़को रिलैक्स्ड। सो लेचि कास्ता अला आड़ता नैन वर्क अंत कंप्लीटी तन की बातिंग की प्रिपेर चसा। सो नेक्स्ट तन की बात चाली ఎంత బిజీ ఆడుతుంది చూడండి। అసలు లేచాను అసలు లేచిన వెంటనే అసలు ఎంత బాగా ఆడుకుంటుందంటే అసలు అందరి పిల్లలు ఇలానే ఏమో నాకు తెలియదు। మీ పిల్లలు ఎలాగో నాకు కామెంట్ చేసి చెప్పండి। అండ్ మా పాప మాత్రం లేవగానే బిజీగా అసలు ఏదో వర్క్ ఉన్నట్టుగా ఆడుతుంది। సో అలా స్నానం చేసి బయటికి ఇలా వచ్చేసి రెడీ అయిపోయింది। సో వాళ్ళ ఫాదర్ తనని రెడీ చేసే లోపల నేను మేడం కి ఫుడ్ లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను। ఇది ఏంటి అంటే హోమ్ మేడ్ రాగి సెరలాక్ అండి। నేను ఇంట్లో రాగులు అన్ని సెరల్స్ అన్ని వేసేసి చేసుకున్నాను। సో ఇది చాలా అంటే బేబీస్ కి ఇది చాలా బలం అన్నమాట। ఇది ఏంటంటే మార్నింగ్ టైం ఇస్తే బెటర్ ఎందుకంటే వాళ్ళకి డైజెషన్ అంత ఈజీగా అవ్వదు కాబట్టి నైట్ టైం నేను అంత ప్రిఫర్ చేయను। సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గా ఇవ్వచ్చు లేదా ఇలా లంచ్ కి ఇస్తే సరిపోతుంది। దాని వల్ల వాళ్ళ యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు కాబట్టి డే అంతా ఈజీగా డైజెషన్ అవుతుంది। ఇంకా అందరి పిల్లల్లాగే మా నిది కూడా చాలా అల్లరి చూడండి। అప్పుడే ఒక్క దగ్గర ఉండదు ఇయాల అప్పుడే బోర్ కొట్టేసి దింపేశాను। ఇప్పుడు దిగి ఇంకా చూడండి మేడం మళ్ళీ కింద కాసేపు అసలు ఎంత సేపు నాకు ఆల్మోస్ట్ ఒక హాఫ్ ఎన్ అవర్ పడుతుంది తన తినాలంటే। అలా తిని కాసేపు ఆడుకొని మళ్ళీ పడుకుంది। నేను ఇంకా ఆటలు అవన్నీ మీకు ఇప్పటికే బోర్ కొట్టేస్తుందని అవన్నీ పెట్టలేదు। సో తను అలా పడుకొని ప్రశాంతంగా పడుకుంది। ఈ అండ్ 2 నుంచి ఒక అరౌండ్ 4:35 వరకు పడుకుంటుంది। లైక్ 2 to 3 అవర్స్ ఈజీగా పడుకుంటుంది తను మిడ్ డే। సో అలా పడుకొని లేచి ఇంకా అలాగే బెడ్ మీద ఆటలు పెట్టింది ఇవాళ। అండ్ ఇంకోటి ఏంటంటే నిధి హ్యాపీగా బాగా ఆడుతూ ఉన్నప్పుడే నేను ఏమైనా తినిపించే ట్రై చేస్తా తను కొంచెం లైక్ స్లీపీ మూడ్లో ఉంటే అప్పుడు తినిపించామనుకోండి వాళ్ళు ఎంత ఇంట్రెస్ట్గా తినరు కాబట్టి తను ఎప్పుడైతే యాక్టివ్గా అండ్ ప్లేయింగ్లో ఉంటుందో ఆ టైంలో పెడితే తను బాగా ఫీల్ అవుతూ ఉంటుంది అన్నమాట। సో ఇప్పుడు నా అరౌండ్ 4:30 or 5 ఆ టైంలో నేను తనకి ప్యూరీ లైక్ స్నాక్స్ ప్యూరీస్ ఉంటాయి కదా అవి కానీ లేదంటే ఏదన్నా
మన ఇష్టం అది. నేను చిన్నపిల్లలకి బిస్కెట్స్ దొరుకుతాయి, ఓన్లీ కిడ్స్వి ఇన్ఫా బిస్కెట్స్ ఉంటే దొరికితే మాత్రమే పెట్టాలి. అండ్ పెద్దవి లైక్ పార్లేజీ ఇలాంటి బిస్కెట్స్ పెట్టకూడదు, ఎందుకంటే వాళ్ళకి స్టమక్ డైజెషన్ ఇప్పుడే అవ్వదు. సో నేను ఇవాళ ఈ మ్యాంగో ప్యూరీ పెడుతున్నాను తనకి. ఈ కంపోత్ అంటారు ఇక్కడ, ఫ్రాన్స్లో బాగా దొరుకుతాయి. ఇది తనకి చూడగానే ఇంకా ఇలా మీదకు వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట. తనకు అంత ఇష్టము, బాగా ఫినిష్ చేసేస్తుంది బాగా ఇది. అండ్ ఇది నాకేం పెద్ద టైం పట్టదు, 5 to 10 మినిట్స్లో తినేస్తుంది ప్యూరీ. చూస్తున్నారుగా తన ఎక్స్ప్రెషన్స్, అసలు ఎంత ఇష్టం అంటే తనకి మ్యాంగోది, మ్యాంగో జ్యూసే ఇంకా పల్ప్తో లైక్ మ్యాంగో జ్యూస్లా ఉంటుంది, చాలా బాగుంటుంది. అసలు ఎంత థింకింగ్ చూడు, ఎక్కడ తీసేస్తానో అనేసి తినేస్తూనే ఉంది. తీసేసాను కదా, ఇంకా చూడండి నవ్వుతూ అడుగుతుంది. అండ్ ఇంకేంటంటే ఇప్పుడు 7th మంత్ తనకి 7th మంత్ నుంచి నేను లైక్ వాటర్ బాటిల్ అలవాటు చేశాను, తనే హ్యాండిల్ చేసుకొని తినేటట్టు. అండ్ ఫింగర్ ఫుడ్స్ అలవాటు చేశాను. సో ఫింగర్ ఫుడ్స్ లైక్ బాగా స్టీమ్ కుక్ చేసేసి తనకి చేతికిస్తే తనే స్మాష్ చేసుకొని తింటూ ఉంటుంది. అది బాగానే ఉంటుంది, కానీ నాకు కొంచెం ఏమైనా టెన్షన్ భయమే ఉంటుంది కాబట్టి నేను దగ్గర ఉండాలి మనం కంపల్సరీ. సో ప్యూరీ తిన్నాక మేము అలా బయటికి వెళ్ళాము, అలా జస్ట్ వాక్ ఫ్రెష్ ఎయిర్ కోసం. చూడండి అసలు మేడం, ఇది మా మేము ఉండే ఏరియా అండి, ఇది యూనివర్సిటీ ఆఫ్ బోర్దు హర్ష వర్క్ చేసే దగ్గర. సో ఇలా ఇంటి ముందే, మా ఇంటి ముందే ట్రామ్స్, బాగుంటుంది వ్యూ, చాలా బాగుంటుంది. యూనివర్సిటీస్ పక్కనే చాలా సెక్యూర్ ప్లేస్ అన్నమాట. అది మా బిల్డింగ్ కనిపిస్తుంది కదా అది. అండ్ ఇంక ఇంటికి వచ్చాక ఇంకా మేడం టాయ్స్ తోటి స్టార్ట్ చేసింది ఆటలో. అస్సలు అబ్బబ్బబ్బా, ఈ పాప అయితే ఇల్లంతా చుట్టేస్తూ ఉంటుంది అసలు, చూడండి అసలు. సో అలా చేస్తూ ఉండగానే అటు ఇటు 7:30 అయిపోయింది. సో 7:30 కల్లా నేను మోస్ట్లీ 7:30 లోపే నేను పాపకి డిన్నర్ తినిపించేసరికి ట్రై చేస్తాను, ఎందుకంటే ఆఫ్టర్ దట్ వాళ్ళకి ఏమైనా డైజెషన్ అవుతుందో లేదో అనేసి నేను బిఫోర్ 8 అనుకోండి, మ్యాక్సిమమ్ 8 కల్లా తినిపించేస్తాను. సో ఇవాళ నేను స్వీట్ పొటాటో, సో మార్నింగ్ ఒక ఫ్రూట్, మధ్యాహ్నం సో సెరల్స్ లైక్ రైస్ ఐటమ్ సెరల్స్, అండ్ స్నాక్స్ లాగా ఇంకా మీ ఇష్టం అది. స్నాక్స్ లాగా నేనైతే ఇవాళ మ్యాంగో ప్యూర్ పెట్టాను. అండ్ నైట్కి ఒక వెజిటేబుల్, ఏదైనా వెజిటేబుల్ ఐటమ్స్ మీరు మిక్స్డ్ కానీ ఇంట్రడ్యూస్ కానీ చేయొచ్చు. సో నావి వెజిటేబుల్స్ అన్నీ పాపకి ఒక్కొక్కటి ఇంట్రడ్యూస్ చేశాను ప్యూరీస్. ఇవాళేమో స్వీట్ పొటాటో తింటుంది, తను బాగా తింటుంది ఆలు, స్వీట్ పొటాటో, పంప్కిన్, బటర్నట్, ఇలా ఇలా వెరైటీ రోజు వెరైటీ పెడుతూ ఉంటాను. సో అది అలా అయిపోయిన తర్వాత కాసేపు ఆడుకొని మళ్ళీ ఒకసారి ఫ్రెష్గా స్నానం చేయించేసి ఇంకా అలా పడుకుండిపోతుంది. ఇది మా పాప 7th మంత్ డైలీ రొటీన్. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, అండ్ నచ్చితే లైక్ బటన్ని ప్రెస్ చేయండి, అలాగే అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.